హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నెయ్యితో పని లేకుండా చేసుకునే హెల్తీ లడ్డూ రెసిపీ. ఈ లడ్డూ చేయడానికి ఒక్క చుక్క నెయ్యి కూడా అవసరం లేదండి, చాలా టేస్టీగా ఉంటాయి. టేస్ట్ మాత్రమే కాదండి, చాలా చాలా హెల్తీ కూడా, పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది. అంతేకాకుండా ఈ లడ్డూకి కావాల్సిన పొడిని ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే నెల రోజుల వరకు నిలవ ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు లడ్డూల్ని చేసుకోవచ్చు. మరి హెల్తీ లడ్డూలను ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు బియ్యాన్ని తీసుకోవాలి. ఏ బియ్యమైనా తీసుకోవచ్చండి. ఈ బియ్యాన్ని 1-2 సార్లు కడిగి ఈ నీళ్ళన్నీ వంపేసి ఈ విధంగా జాలిగరిటెలో వేసుకుని 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1/2 కప్పు పెసలు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, పెసలు చక్కగా వేగాయి కదా. ఒక పప్పును తిని చూసారంటే అవి క్రిస్పీగా కరకరలాడుతూ మంచి రుచితో ఉంటాయి. ఇప్పుడు ఈ పెసల్ని మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే ప్యాన్లో మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసి లో టు మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేసిన వెంటనే ఇలాగా తడితడిగా ఉంటాయండి, వేయించే కొద్దీ పొడి పొడిగా అయిపోతాయి. చూడండి, లైట్గా కలర్ కూడా చేంజ్ అయ్యాయి కదా. ఇలాగే ఫ్రై చేస్తూ ఉంటే ఇవి చక్కగా క్రిస్పీగా అవుతాయి. కొన్ని బియ్యం అయితే పేలల్లో కూడా పేలుతాయండి, చూశారు కదా. ఇలా అయ్యే వరకు �ఫ్రై చేసుకుని మనం పెసలు వేసి పెట్టుకున్నాం కదా, అదే ప్లేట్లో ఈ బియ్యాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1/2 కప్పు పుట్నాలు, తినే శనగపప్పు అంటారు కదా, అవి కూడా వేసుకొని 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలర్ చేంజ్ అవ్వకుండా వేయించుకోవాలి. ఇవి కూడా క్రిస్పీగా అయ్యాక అదే ప్లేట్లోకి వేసుకోవాలి. చివరిగా 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని వేయించుకోవాలి. పెద్ద స్పూన్తో 2 స్పూన్లు తీసుకోండి. వీటిని కూడా లో టు మీడియం ఫ్లేమ్లో చిటపడలాడే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా అదే ప్లేట్లో వేసుకోవాలి. మొత్తం వేసేయకుండా కొన్ని నువ్వుల్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని 4 యాలకులు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న పొడిని ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే నెల రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు లడ్డూల్ని చేసుకోవచ్చు. మనం తయారు చేసుకున్న ఈ పొడికి 1.5 కప్పు తురిమిన బెల్లం సరిపోతుంది. ఇందులో 1/2 కప్పు నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో ఈ బెల్లంని కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం సిరప్ని ఒక ప్యాన్లోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి తురుము, పచ్చిది కానీ ఎండుది కానీ తీసుకోవచ్చు. అలాగే మనం వేయించి పెట్టుకున్న నువ్వులు కొన్ని ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ సిరప్ ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు మరొక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనకి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదండి, ఇలా మనం చెక్ చేస్తే స్టికీ స్టికీగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని మనం తయారు చేసుకున్న పొడిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి వేయొద్దండి, కొంచెం కొంచెం వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం పిండిని వేసేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమం వేడిగా ఉంటుంది కదా, దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా చేత్తో అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి కావలసిన సైజులో లడ్డూలాగా చేసుకోవడమే. ఇలా రోల్ చేసామంటే క్రాక్స్ ఏమీ లేకుండా చక్కగా వస్తాయి. చూడండి, లడ్డు రెడీ అయిపోయింది. ఇదే విధంగా మిగిలిన లడ్డూలన్నీ చేసుకోవాలి. ఈ లడ్డూలు వారం రోజులు నిలువ ఉంటాయండి. చేసిన ఫస్ట్ డే అయితే సాఫ్ట్గా ఉంటాయి, నెక్స్ట్ డేకి కొంచెం గట్టిపడతాయి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ లడ్డూ పొడిని ఎక్కువ క్వాంటిటీలో ఒకసారి తయారు చేసి పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం బెల్లం కరిగించుకొని లడ్డూల్ని చేసుకోవచ్చు. చూసారు కదా ఈ హెల్తీ లడ్డూ రెసిపీని, మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా విన్సీ కిచెన్కి సబ్స్క్రైబ్ చేయడం కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి.
అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.